హాయ్ హలో, వెల్కమ్ టు అవర్ ఛానల్. 28 వయసులోనే మంగ్లీకి అరుదైన గౌరవం దక్కింది. మంగ్లీ దిశే మార్చేసిన జగన్ అన్న సాంగ్. అసలు మంగ్లీకి దక్కిన అరుదైన గౌరవం ఏంటి అనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. తెలుగులో సింగర్ మంగ్లీగా ఫేమస్ అయిన సత్యవతి రాథోడ్కి అరుదైన గౌరవం దక్కింది. ఆమె 28 వయసులోనే తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ సలహాదారుగా నియమితులయ్యారు. వాస్తవానికి మార్చి నెలలోనే ఆమె సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కానీ అప్పట్లో ఈ విషయం వెలుగులోకి రాలేదు. ఆమె 4 రోజుల క్రితమే బాధ్యతలు తీసుకున్నట్లుగా తెలుస్తోంది. 2 ఏళ్ల పాటు ఈ పదవిలో మంగ్లీ ఉండనుంది. లంబాడి సామాజిక వర్గానికి చెందిన ఆమె తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా సుంకుడి అనే గ్రామంలో జన్మించారు. అయితే శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ నుంచి కర్ణాటక మ్యూజిక్లో డిప్లొమా పూర్తి చేసిన ఆమె తర్వాత మ్యూజిక్ టీచర్ అవ్వాలనుకుంది. అయితే హైదరాబాద్ వచ్చి యాంకర్గా మొదలుపెట్టి తర్వాత సింగర్గా మారింది. స్వేచ్ఛ అనే సినిమాలో తొలుత నటిగా మారిన ఆమె ఆ తర్వాత గువ్వా గోరింక అనే సినిమాలో కూడా కీలక పాత్రలో నటించింది. తర్వాత మాస్ట్రో అనే సినిమాలో కూడా ఒక పాత్రలో కనిపించింది. ఇక సినిమా సాంగ్స్ లో కూడా ఆమె తనదైన స్టైల్లో ముందుకు వెళ్ళింది. శైలజారెడ్డి అల్లుడు సినిమాలో శైలజారెడ్డి అల్లుడు చూడు అనే సాంగ్ తో తన సింగింగ్ కెరీర్ ని ప్రారంభించిన ఆమె తర్వాత నీది నాది ఒకే కదా, జార్జ్ రెడ్డి, అలవైకుంఠపురంలో, నాగభైరవి, ఏ1 ఎక్స్ప్రెస్, సిటీమార్, లవ్ స్టోరీ, రంగ్ దే, రాబర్ట్, రాధాకృష్ణ, అల్లుడు అదుస్, క్రాక్, జట్టి, గల్లీ రౌడీ, పెళ్లి సందడి, పుష్ప, రౌడీ బాయ్స్, గోల్మాల్, హీరో, సెహరీ, 10th క్లాస్ డైరీస్, విక్రాంత్ రోనా, ట్రిపుల్ రైడింగ్, దిల్ పర్సన్, ధమాకా వంటి సినిమాలకు తన గాత్రాన్ని అందించింది. ఇక ప్రైవేట్ ఆల్బమ్స్ కూడా ఎన్నో పాడింది. అయితే ఆమె పాడిన రాయలసీమ ముందు బిడ్డ మన జగనన్న అనే సాంగ్ ఆమెకు బాగా ప్లస్ అయింది. ఇప్పుడు ఈ పదవి రావడానికి కూడా అదే కారణం అని తెలుస్తోంది. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.